చాలా బాగున్నాను. అండ్ కోటా స్వామి, గుడ్ మార్నింగ్ అక్క. ఎస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఒకసారి మనం శరత్ కుమార్ గారికి, శరత్ కుమార్ గారికి కూడా మనం ఒకసారి కాల్ చేద్దాము. కాల్ చేసి ఒక్కసారి మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. సార్, మా వ్యూవర్స్ అంతా మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. అండ్ ఒకరు ఐ లవ్ శరత్ కుమార్ సార్ అని కామెంట్ పెట్టారు సార్ ఇప్పుడే. సో రోజు అడుగుతున్నారు మీతో మాట్లాడమని చెప్పి. సో ఒక్కసారి మళ్ళీ ఇవాళ కాల్ చేశాను అనమాట. అండ్ నిన్న ఈ హైకోర్టు ఏం సార్ బెయిల్ మల్లన్నకి ఎప్పుడు వస్తుంది, మల్లన్న బయటకు ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతా ఉన్నారు సార్ అందరు. కోర్టుకు పోతున్నానమ్మా నేను ఈ రోజు. మల్లన్న బెయిల్ కేసుల మీద ఆర్గ్యుమెంట్ ఉంది. అచ్చా, పీపీ గారు వాళ్ళ కౌంటర్ అఫిడవిట్ వేయాలా? అదే సార్, అంటే నిన్న హైకోర్టు కూడా అసలు 90 కేసులు పెట్టడం దారుణం అన్నట్టు కూడా మాట్లాడింది అని చెప్పి చెప్తా ఉన్నారు సార్ ఆర్గ్యుమెంట్ లో. ఎవరైనా సామాన్యుడు ఎవరు కూడా 90 కేసులు ఒకటేసారి ఎదుర్కోవడం అనేది సాధ్యమా? అంటే ఒక వ్యక్తిని కేవలం గొంతు నొక్కడానికి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం? దాన్ని గ్రహించాడు. చాలా ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా ఖూని చేస్తారా అని అడిగాడు. ఇప్పుడు ఈ కవిత లిక్కర్ స్కామ్ గురించి ఒక్క తీన్మార్ మల్లన్న ఛానల్లో రాలేదు కదా. అవును, ఛానల్ లో వచ్చింది. మరి వాళ్ళందరి మీద లేని చర్యలు ఒక్క మల్లన్న మీదనే ఎందుకు? అవును అవును, ఆబ్వియస్లీ. ఆ యాంగిల్ లో జడ్జి గారు కొన్ని ప్రశ్నలు వేసినారు పోలీసు వాళ్ళకి నిన్న నీళ్లు నమిలారు. ఇక మనం ఎదుకోవాలి అంతే దర్శనం. దిస్ ఇస్ ఎ సిచువేషన్ వేర్ యు హావ్ టు ఫైట్ అండ్ గెట్ జస్టిస్ దర్శనం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? అంటే పోలీసులు ఇప్పుడు దీని సమాధానం ఎట్లా చెప్పబోతున్నారు? వాళ్ళు మల్లన్నని ఇవన్నీ గెస్ వర్క్ నేను చేయనమ్మా. వాళ్ళు ఎట్లా చేసినా మనం ఆడతాం అంతే దర్శనం. మనం ఆటలో నిష్ణాతులం కాబట్టి వాళ్ళు ఏం ఆడినా మనం ఆడడానికి సిద్ధం. ఓకే, వాళ్ళు రేపు ఏం చేస్తారు అనేది నేను చెప్పడం సాధ్యం కాదు. అట్లా నేను చెప్పినా అది కరెక్ట్ కాకపోవచ్చు కూడా. ఐ డోంట్ వాంట్ ఎనీ గెస్ వర్క్. ఓకే సార్, అంటే జైల్లో మల్లన్న ఎట్లా ఉన్నాడని అడుగుతున్నారు సార్. ఎలా ఉన్నాడు మల్లన్న, పరిస్థితి ఏంది, ఎలా ఉన్నాడు? మల్లన్న చాలా బాగున్నాడు. తన పిల్లల నుంచి భార్య నుంచి దూరంగా ఉన్నటువంటి ఆవేదన, ఆ బాధ అయితే ఉంటది. పిల్లలు చాలా చాలా మల్లన్నతో క్లోజ్. వాళ్ళని విడిచిపెట్టే ఒక క్షణం కూడా ఉండలేని మనస్తత్వం కాబట్టి పెట్టి ఉండడం అనేది ఎంత కష్టమో ఒక తల్లిగా మీకు ఒక తండ్రిగా నాకు తెలుసు. ఎస్ ఎస్, కాబట్టి ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి మీ టైం కూడా ఎక్కువ తీసుకోలేము. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, సో సీనియర్ అడ్వకేట్ మన శరత్ కుమార్ సార్తో మాట్లాడడం జరిగింది. సో మల్లన్న పిల్లలకి దూరంగా ఉన్నారని బాధ తప్ప మల్లన్న జైల్లో బాగున్నారు సో అని చెప్పి శరత్ కుమార్ గారు చెప్పారు. అండ్ ఇప్పుడు సో సార్ కోర్టుకు బయలుదేరుతున్నాడు, మల్లన్న కేసు ఆర్గ్యుమెంట్ ఉన్నది. సో అందుకే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, బికాజ్ ఎందుకంటే టైం వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి. సో కేసు గురించి డిస్కషన్స్ చేసుకోవాలి కాబట్టి సో నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోయినా. సో హైకోర్టు అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. సో పోలీసులు కావాలనే డిలే చేసే అవకాశం కూడా ఉంది వాళ్ళు రిప్లై ఇవ్వడానికి. సో త్వరలో ఇవాళ బెయిల్ పిటిషన్ గురించి కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, కోర్టులో జరగబోతుందని చెప్పి శరత్ కుమార్ సార్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి. సో మనం వేచి చూద్దాం. సో త్వరలోనే మల్లన్న అయితే బయటకు వస్తాడు. సో కవిత లిక్కర్ ఇష్యూ గురించి కేసెస్ అన్ని ఛానల్స్ కూడా వేసినాయి. స్పెషల్గా ఫోకస్ మల్లన్న మీదనే ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే కోణంలో కూడా జడ్జి ప్రశ్నించినట్టు కూడా తెలుస్తూ ఉంది కాబట్టి. సో న్యాయం వైపే కేసు అడుగులేస్తూ ఉంది కాబట్టి ఎవరికి కూడా టెన్షన్ వద్దు. మల్లన్న ఈ సేఫ్, త్వరలో కూడా మల్లన్న బయటకు వస్తాడని చెప్పి నేను మళ్ళీ మీకు చెప్తూ ఉన్నా. సో